వన్ సిహెచ్పి నందు 100% బొగ్గు రవాణా చేసినందుకు ఆర్జీవన్ ఏరియా జిఎం విజయపాల్ రెడ్డి చేతుల మీదుగా సిహెచ్పి ఉద్యోగులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ జిఎం విజయపాల్ రెడ్డి మాట్లాడుతూ, మనం ఎంతో బొగ్గు ఉత్పత్తి చేసినా సరైన సమయంలో రవాణా చేయకపోయినా లాభాలు రావని తెలిపారు. ఆర్జీవన్ ఏరియాలో జీడీకే వన్ సిహెచ్పి నుండి అత్యధిక రేకుల ద్వారా బొగ్గు రవాణా అవుతుందని తెలిపారు. జీడీకే వన్ సిహెచ్పిలో 1225 రేకుల ద్వారా 48.61 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసి 100% ఉత్పత్తి చేసినందుకు సిహెచ్పి ఉద్యోగులకు ఆర్జీవన్ జిఎం విజయపాల్ రెడ్డి చేతుల మీదుగా స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో SO2 జిఎం త్యాగరాజు, డిజిఎం పర్సనల్ బి హనుమంతరావు, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు గండ్ర దామోదర్ రావు, ఎస్ఈ దాసరి శ్రీనివాస్, అసిస్టెంట్ ఫీడ్ సెక్రటరీ సుభాని తదితరులు పాల్గొన్నారు. అలాగే డీజే పర్సన్ హనుమంతరావు గారికి, అలాగే ఆర్జీవన్లో 7000 మంది పనిచేస్తే ఈ గ్రూప్ లో 2 డిపార్ట్మెంట్ వచ్చాయి. అది మన విజయపాల్ రెడ్డి గారి కృషి వల్లనే అక్కడికక్కడికే 45 లక్షల డబ్బులు కానీ మీ రేపు కానీ వారి కృషి వల్లనే ఈ స్వీట్స్ కోటీలు వచ్చినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు చెప్పాలి. ఆర్జీవన్లోనే సింగరేజ్ వ్యాప్తంగా ఆర్జీవన్లో సిహెచ్పి ఏదైతే 50,000 రూపాయలు ఇన్సెంటివ్ స్కీమ్ పెట్టినామో ప్రతి నెల 50,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. మొన్న కూడా మేము సిహెచ్పి ఇంజనీర్ల ద్వారా స్వీట్ కంపెనీ కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చిన్న అగ్నిపెట్ట అంటే మనుషులు అయినా కానీ ఆనుమూర్తి అలాగా ఆర్జీవన్లో సిహెచ్పి కార్మికులతో పనిచేస్తారంటే మీ శ్రమ కూడా విజయపాల్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఓపెన్ కాస్ట్ సింగల్ ఇంజన్ ఎక్కడ లాభం లేదు. ఓపెన్ కాస్ట్ అసలు అందులో నష్టాలు అంటే ఓపెన్ కాస్ట్ కూడా నష్టాల్లో ఉన్నాయి. ఒక ఓసీ పోయి 750 పైచెంట్ లాభాలు వచ్చినట్టే ఇక్కడ అధికార కృషి కార్మిక కృషి ఎంతో ఉండాలని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా మనకి ఏదైతే ప్రమోషన్ల విషయం కానీ పాటల విషయంలో కానీ ప్రతి విషయంలో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ విషయంలో విజయపాల్ రెడ్డి గారు బిజెపి పర్సన్ హనుమంతరావు గారి దగ్గర నుండి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కానీ తొందరగా ఆర్జీవన్లో ప్రతి ఇప్పటివరకు దాదాపు 350-400 పైచెంట్ ఉద్యోగాలు ఇచ్చినట్టే వాళ్ళకి ఉపకరణాన్ని ప్రత్యేకంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఆర్జీవన్లో యూనియన్ల కన్నా ఆలోచించేదండి. సార్ చూసి మరి ఇక్కడ ఇంజనీర్లు రోడ్ చూస్తారని ఆ పెన్సిల్ తీసేసి మీరు వీలని చేసుకోండి అండి. అటువంటి ఆలోచన విధానం వ్యక్తి ఇలా జిఎం ఆఫీస్ ముందు ఒకటే ఉదాహరణ, అవి బస్సులు ఉండేది పాడుపడ్డ బస్సులు అంతా రిపేర్ రిపేర్ అయితే అంతగా టైర్ లీవులు అంతా కనిపించేది. వారి దృష్టి పడగానే ఒక 3 నెలల్లో ఆ సివిల్ ఇంజనీర్ అయితే ఎవరు ఉన్నారో వారి సహకారంతో కొత్త బందరే ఇసుకలు మంచి ఉంది. ఆహ్లాదకరంగా వాకింగ్ అయితే విటకల్లకు మార్క్ అయితేంది ఇలా చాలా విషయాలల్లో ముందుండి మన ఆర్జీవన్ 500 కిలో నడిపిస్తున్నట్టే వారికి ముందు చూసుకొని భవిష్యత్తులో కూడా వారు ఆనందంగా ఉండాలని చెప్పేసి ఈ ఆర్జీవన్ ఇంకా ముందు అధికారులంతా కష్టపడి కార్మికులంతా కష్టపడి ముందుకు రావాలని చెప్పేసి ఇంకా గవర్నమెంట్ ఏదో లాభాల వాడ కూడా ఎక్కువ అత్యంత ఈసారి కేసీఆర్ గారు ప్రకటించాలని కోరుకునే అవకాశం ఇస్తారని ధన్యవాదాలు. రవాణా కార్యక్రమం అభియోగించి ఈ రోజున సిహెచ్ పాకెట్స్ సంపాదించుకున్న సిహెచ్పి ఉద్యోగులందరికీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులే కాక నేను న్యాయోగి మా సహాయకారులు అందించినటువంటి ఉద్యోగులను కూడా వారిని అందరినీ అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి సాధిస్తామని అనేది ఇది ఒక ఈరోజు నిరూపణైంది. ఏదైతే సిహెచ్పి లాస్ట్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ కూడా చక్కగా ఉత్పత్తి చేసిన బొగ్గుని మీరందరూ కూడా రవాణా చేసి రవాణా చేయడం అంతే కాకుండా క్వాలిటీ విషయంలో కూడా 5 సంవత్సరం చాలా జాగ్రత్త తీసుకున్నారు. ఇక్కడ అంతకుముందు సంవత్సరానికి ఈ సంవత్సరం వస్తున్నటువంటి దాదాపు 600 కోట్ల రూపాయలు మనము నష్టం తగ్గించుకోవాలని సమయం ఏదైనా చూడకుండా కూడా రేపటి వచ్చినా కూడా చక్కగా తగ్గేవాళ్ళండి. వారికి పెండింగ్ ఫోన్ పెండింగ్ కానీ చేయడానికి కూడా మేము చక్కగా చక్రమిస్తుంది. మనం ఇవాళ ఎవరికైతే మనం బుక్ రావాలంటే సప్లై చేస్తున్నాం వారందరి నుంచి చక్కటి మనం పెట్టబడింది. ఇందులో కూడా మనం కూడా ఇటువంటి ఏర్పాట్లు చేసి ముఖ్యంగా కస్టమర్స్ కు సాటిస్ఫాక్షన్ ఎవరు మనం తగ్గించుకోవాలి ఆ సంవత్సరం ఎంతైనా చూడాలి. ఆ దిశలో మీరందరూ కూడా పనిచేస్తూ మనకు మంచి పేరు తీసుకోవాలని ఒకసారి కోరుకుంటాం. వచ్చే సంవత్సరం నుంచి మనకి జిఎం పేరు తక్కువ అవకాశం ఉంది కాబట్టి మనం ఇంకో పేరు ప్రతి సిహెచ్పిలో కూడా ఇక్కడ నుంచి కంపెనీ యొక్క ప్లానింగ్ ఏంటంటే ప్రతి సిహెచ్పిలో కూడా 2 పేరు మనం రవాణా చేయాల్సిన అవసరం ఏర్పడినట్టు వస్తుంది. సో
మనం అందించుకోవాలి కదా. దానికి అనుగుణంగా మనము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. తప్పకుండా ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి మనం 2,000 ప్రతి ఇప్పుడు చేస్తున్నాం. జీవితం చాలా తక్కువ చేస్తున్నాం. అట్లా కాకుండా అది 2,000 కూడా సమానంగా డిస్కస్ చేయడానికి మనం ఏర్పాటు చేసుకోవాలి. మనకు అనుగుణంగా ప్లానింగ్ చేస్తున్నాం కాబట్టి నేను దాన్ని దృష్టిలో పెట్టేసుకొని మన కస్టమర్స్ కు చక్కగా ఒక రవాణా చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. సహాయపడుతున్నారు. మరి ఈరోజు ఆల్మోస్ట్ ఈ డీజిల్ మొత్తంలో మైన్స్ కు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ మనం ఇన్వెస్ట్మెంట్ సాధించుకోవడం జరిగింది. అది ఎంతో ఉపకారం. తప్పకుండా మీరు అందరూ కలిసి ఎంతో ప్రదర్శిస్తే సాధ్యమవుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. తప్పకుండా మీతో పాటు ఎప్పుడు ఉంటానని చెప్పి మీకు కావాల్సిన ఏర్పాటు దామోదరావు తెలియజేసినట్టుగా నేను ఎప్పుడు ఒకటే అనుకుంటాను. మా ఉద్యోగుల వారి కుటుంబ సభ్యులు ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటేనే సంస్థలు ఆరోగ్యంగా ఉంటుందని నా నమ్మకం. ఆ దిశలో నేను ప్రయాణిస్తున్నాను. మరి మీరు కూడా దిశలో రావాలని కోరుకుంటే ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మీరు అందరూ కూడా సెల్ఫ్ అంటే సెల్ఫ్ డిసిప్లిన్ అంటారు. దాన్ని స్వతహాగా మీరు ఏదైతే మన ఆరోగ్యం గురించి మనం శ్రద్ధ తీసుకుంటామో తప్పకుండా మీ ఆరోగ్యం హైగా ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ దానికి కావాల్సినట్టు మనం ఈ ఆసుపత్రిలో కానీ ఫెసిలిటీస్ మనం ఏర్పడే కాబట్టి వీళ్ళందరూ ఉపయోగించుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుతారని చెప్పి మరొకసారి కోరుకుంటూ ముందు ముందు మనం కేటాయించినటువంటి 30 లక్షలను కానీ రవాణా లక్షలను కానీ ఈజీగా సాధించే 70,000 ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మీకందరికీ మీ కుటుంబ సభ్యులు పెట్టి నా తరఫున మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు.